సుడిగాలి సుధీర్ స్పీచ్తో ఎమోషనల్ అయిపోయిన రష్మి వెనుక నుంచి కేకలు సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ సూపర్ హిట్ జోడి కొన్నేళ్ల పాటు బుల్లితెరపై ఈ జంట హవా నడిచింది వీరి గురించి కుప్పలు దెప్పలుగా రూమర్స్ వినిపించాయి డేటింగ్లో ఉన్నారని పెళ్ళి కూడా చేసుకున్నారని ప్రచారం జరిగింది కానీ ఈ జంట మాత్రం తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటోంది ఇటీవల ఈటీవీని వీడిన సుధీర్ వేరే ఛానల్స్కి వెళ్ళిపోయాడు కానీ రష్మి మాత్రం అక్కడే ఉంటోంది దాంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది తాజాగా బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరు కలుసుకున్నారు ఈ ఈవెంట్లో సుధీర్ మాట్లాడుతున్నప్పుడు రష్మి ఎమోషనల్ అయిపోయింది నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో రష్మి గౌతమ్ హీరోయిన్ దాంతో ఈవెంట్లో ఆమె గురించి సుధీర్ మాట్లాడుతూ రష్మి గారు చాలా రోజుల తర్వాత అంటూ ఏదో చెప్పబోయాడు కానీ పక్కనే ఉన్న నందు గ్యాప్ రాలేదు ఇచ్చాం కావాల్సి వచ్చింది అంటూ కోరసిచ్చాడు ఆ తర్వాత మళ్ళీ సుధీర్ రష్మి గారు అనగానే అతన్ని తదేకంగా చూస్తూ రష్మి ఎమోషనల్ అయిపోయింది అదే సమయంలో ఈవెంట్కి వచ్చిన ఫ్యాన్స్ అన్నా అంటూ కేకలు వేయగా వేదికపై ఉన్న నందు కూడా గట్టిగా అన్నాయ్ అంటూ అనుకరించాడు దాంతో నందుని సరదాగా సుధీర్ నువ్వు కూడా ఏందన్నా అంటూ వారించాడు రష్మి చాలామందికి స్ఫూర్తినిచ్చింది అందులో నేను ఒకడిని తను అందరికీ హెల్ప్ చేస్తుంది అందరూ బాగుండాలని కోరుకుంటుంది ఎవరినైనా చదివించాలి లేదా ఎవరికైనా హెల్త్ బాగాలేదు వారికి సాయం చేయాలని నా సర్కిల్లో చెప్తే మొదట స్పందించేది మనిషి రష్మి ఇంత మంచి మనసు ఉన్న ఆమె సినిమా హిట్ అవ్వాలి అని సుధీర్ ఆకాక్షించాడు